బిగ్ బాస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఎలిమినేట్ అవుతారో చెప్పడం కష్టమైపోయింది. పదో వారం ముగిసింది. గత 9 వారాల్లో 9 మంది హౌస్ నుంచి బయటికి వెళ్లిపోగా ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారా అని చిన్న టెన్షన్ నడిచింది. అయితే అందరూ రతిక ఎలిమినేట్ అవుతుందేమో అనుకున్నారు, కానీ అనూహ్యంగా భోలే ఎలిమినేట్ అయ్యారు. పాట పాడుతూ నవ్వుకుంటూ హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు. ఈ వారం ఎలిమినేషన్ రాజమాతలు అనే కాన్సెప్ట్ ప్రకారం జరిగింది. దీంతో అమ్మాయిలందరూ రాజమాతల్లా ఉండి ఎవరు నామినేట్ కావాలనేది డిసైడ్ చేశారు. అలా శివాజీ, గౌతమ్, యువర్, భోలే, రతిక ఎలిమినేషన్స్ లో నిలిచారు. ఇందులో ఎప్పటిలానే శివాజీకి ఎక్కువ ఓట్లు పడ్డాయి. తర్వాతి స్థానాల్లో యువర్, గౌతమ్ నిలిచారు. చివరి రెండు స్థానాల్లో రతిక, భోలే మధ్య కాస్త నడిచింది, కానీ భోలేపై వెయిట్ పడింది. మరో ఛాన్స్ లేదు కాబట్టి ఎలిమినేట్ అయిపోయాడు. వైల్డ్ కార్డ్ కోటాలో పాట బిడ్డ అనే ట్యాగ్తో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన భోలే ఆట కంటే పాటతో బాగా ఫేమస్ అయ్యాడు. కానీ గేమ్ విషయంలో మాత్రం చాలా వెనకబడిపోయాడు. శివాజీ బ్యాచ్ లో ఉండటం, కాస్త ఎంటర్టైన్ చేయడంతో దాదాపు 5 వారాలు ఎలాగోలా బండిలాక్కొచ్చాడు. అలానే అమ్మాయిలతో గొడవ, బూతులు మాట్లాడడం లాంటివి కాస్త మైనస్ అయ్యాయని చెప్పొచ్చు. ఈసారి ఎలిమినేషన్స్ లోనూ అందరూ మనోడి కంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉండేసరికి భోలేపై వెయిట్ తప్పలేదు. ఇకపోతే భోలే రోజుకు 35,000 చొప్పున, అంటే వారానికి దాదాపు 2,50,000 లెక్క రెమ్యునరేషన్ అందుకున్నాడట. అలా లెక్కరేసుకుంటే 5 వారాలకు గాను దాదాపు 12,00,000 వరకు సంపాదించాడని టాక్. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ లో ఇప్పటి వరకు భోలేనే కాస్త ఎక్కువ మొత్తంలో అందుకున్నట్లు లెక్క. ఏదైతేనేం, వచ్చిన తొలి వారంలో చెప్పినట్లు ఉన్నన్ని రోజులు మంచిగా ఉన్నాడు. మంచిగా సంపాదించి కాస్త పేరు తెచ్చుకొని హౌస్ నుంచి వెళ్ళిపోయాడు.